ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం నవంబర్ 25 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం యెజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికి మా దేవుని హస్తము తోడుగా ఉండును. వ్యాఖ్యానాంశం దేవుని కాపుదల. వ్యాఖ్యానం: వృద్ధురాలైన ఒక విధవరాలు తన ఆహారం కోసం ఇతరుల దాతృత్వం మీద ఆధారపడి ఉండేది. ఆమె రోజు ప్రభు ప్రార్థనలోని మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము అను మాటలను తన సొంతం చేసుకొని ప్రార్థించేది. ఒకరోజు ఒక అబ్బాయి, అతని సహచరులు ఆమె తన ఆహారం కోసం చేసే ప్రార్థనను విని ఆ వృద్ధురాలి విశ్వాసాన్ని బట్టి ఆమెను కొంచెం ఆట పట్టించాలని అనుకున్నారు. కాబట్టి వారు బేకరీ దగ్గరకు వెళ్ళి కొన్ని రొట్టెలు కొని వాటిని తెచ్చి ఆమె గుడిసెలోకి విసిరారు. భక్తి కలిగిన ఆ వృద్ధురాలు రొట్టె ఆమె దగ్గరకు దొర్లుకుంటూ రావటం చూసి ఆశ్చర్యంతో దేవుని స్తుతించింది. వెంటనే ఆ పిల్లలు లోపలికి వచ్చి, సరే ముసలామే, నీవు దేనికోసం ప్రభువును స్తుతిస్తున్నావు అని అడిగారు. ఆమె, ఆహా, నా ప్రార్థనకు సమాధానంగా ఆయన నాకు పంపిన రొట్టె కోసం నేను ఆయన స్తుతిస్తున్నాను అని జవాబిచ్చింది. వారు వృద్ధురాలితో, నీది ఎంత గుడ్డి నమ్మకం, ప్రభు నీకు రొట్టె పంపలేదు, మేమే బేకరీ దగ్గరకు వెళ్ళి రొట్టెలు కొని తెచ్చి లోపలికి విసిరేశాం, ప్రభువుకు దీనికి ఏమీ సంబంధం లేదు అని వారు చెప్పారు. అప్పుడు ఆ వృద్ధురాలు వారితో, అయ్యో నా ప్రియమైన పిల్లలారా, మీకు ఒక సంగతి అర్థం కాలేదు. ఈ రొట్టెలను నా ప్రార్థనకు సమాధానంగా ప్రభువే నా కొరకు పంపాడు, ఆ రొట్టెలను దెయ్యం తెచ్చినా పర్వాలేదు అని చెప్పింది ఆమె. మనం పొందే ప్రతి మంచి బహుమానం కూడా ఇలాగే ఉంటుంది. అలాగే సాతాను ప్రతి శోధన ఉంటుంది. మనుష్యుల అన్ని వ్యతిరేకమైన శక్తులన్నీ ఉంటాయి. దేవుని సంపూర్ణమైన అనుమతి లేకుండా దేవుని హద్దు మీరి వారిలో ఒక్కరు కూడా నన్ను లేదా మిమ్మల్ని లేదా ఏ విశ్వాసిని కూడా తాకలేరు. ఒకవేళ ఆయన వారికి అనుమతి ఇచ్చినట్లయితే అది నా విషయంలో ఆయన చిత్తాన్ని తెలియపరచటమే. ఇదంతయు నా మనస్సును బలపరచటం కోసం, మనుషులు లేదా దయ్యాల పనుల గురించి నా జ్ఞానాన్ని పెంచడానికే దేవుడు అలా చేస్తాడు. నా విశ్వాసాన్ని పరీక్షించి దానిని పెంపొందించటానికే ఇదంతా. తద్వారా నాలో అవసరమగు క్రైస్తవ సుగుణాలైన సాత్వికము, ఓర్పు, వినయము, సహనము, సహోదర ప్రేమ, నాలాంటి శ్రమలలో ఉన్నవారి పట్ల సహానుభావము, నిరీక్షణ మొదలగు వాటిని అభివృద్ధి పరచటం కోసమే. దేవుని ప్రేమించే వారికి సమస్తము మేలు జరుగుటకై సమకూడి జరుగుచున్నవి. దేవునితో మనము సరైన నైతిక సంబంధం కలిగి ఉండి దానిలో కొనసాగే వారముగా ఉండాలి. ఆ విధంగా ఉండుట వలన మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదు. సహోదరుడు విలియం టేలర్, శుభములతో వందనాలు.